ఇంతకాలం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ, రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అనుకునేలా అభిమానులు ఫీల్ అయ్యారు. ఆడినంతకాలం కెప్టెన్ గానే కొనసాగుతాడనుకున్నారు. కానీ ఫ్రాంచైజీ మాత్రం ఫ్యూచర్ ప్లాన్స్ పేరుతో హిట్ మ్యాన్ ను పక్కన పెట్టేసింది. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగించింది. దీంతో ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరైతే హిట్ మ్యాన్ కు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ కు 2024లోనూ కెప్టెన్ గా అవకాశం ఇవ్వాల్సిందంటున్నారు. కెప్టెన్సీ నుంచి హిట్ మ్యాన్ ను తప్పించడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్లపైన కెప్టెన్సీ మార్పు ప్రభావం కనిపిస్తోంది. రోహిత్ ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని తెలియగానే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఇంతకాలం హిట్ మ్యాన్ కోసమే ముంబై ఇండియన్స్ ను ఫాలో అయ్యామని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రోహిత్ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎక్స్ లో ముంబైకి 8.6 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. అయితే ఆ సంఖ్య టపటపామని పడిపోయింది. ముంబైకి రోహిత్ కెప్టెన్ కాదనే వార్త తెలిసాక ఫాలోవర్స్ సంఖ్య 8.2 మిలియన్లకు తగ్గింది. అంటే దాదాపు 4 లక్షల మంది అభిమానులు ముంబై ఇండియన్స్ కు బై చెప్పినట్టే. ఇన్స్టాగ్రామ్ లోనూ ముంబై ఇండియన్స్ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న జట్టు కాస్త ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. పాండ్యాను కెప్టెన్ ను చేయకముందు 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవాళ్లు. ఆ సంఖ్య ఇప్పుడు 12.7 మిలియన్కు డౌన్ అయింది. అంటే అన్ఫాలో చేసిన వారి సంఖ్య 4 లక్షలన్నమాట. 2వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానానికి చేరింది. ఒక్కరోజు వ్యవధిలోనే సిఎస్కే ఫాలోవర్స్ భారీగా పెరిగారు. 13 మిలియన్ల నుంచి 13.1 మిలియన్లకు ఫాలోవర్స్ సంఖ్య చేరింది. మున్ముందు ముంబై ఇండియన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ గా రోహిత్ బాధ్యతలు నిర్వహించడని తెలిస్తేనే ఈ రేంజ్ లో ఫాలోవర్స్ తగ్గుతున్నారు. ఒకవేళ ఐపీఎల్ కు హిట్ మ్యాన్ బై చెబితే పరిస్థితి ఏంటో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.